ఇక విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ప్రెస్ కు పెను ముప్పు తప్పింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఎన్ఎస్పి నగర్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో ట్రైన్లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైలు వేగం తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో కాజీపేట సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట బల్హర్షా సెక్షన్ 3 రైల్వే లైన్ పనుల నేపథ్యంలో తాత్కాలికంగా 17 రైళ్ల రాకపోకలు పూర్తిగా 7 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. రెడ్డిక కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్